దాచపల్లి పట్టణానికి చెందిన వివాహితపై దాచపల్లి పోలీస్ స్టేషన్కి చెందిన కానిస్టేబుల్ వెంకట్ నాయక్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ బోరణ ఆవేదన వ్యక్తం చేసిన మహిళ ఒక కేసు విషయమై తన భర్తను పోలీస్ స్టేషన్లో వేసి కొట్టి తాను 3 నెలల గర్భిణిగా ఉన్న సమయంలో సెక్సువల్ హెరాస్మెంట్ చేయడంతో తన గర్భం కూడా పోయిందంటూ మహిళ ఆవేదన. నా పాపని గదిలో వేసి ముందు బంధించి నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ ఆవేదన. రాష్ట్రంలో దిశ చట్టం అమలవుతుందా లేదా అంటూ మహిళ ఆవేదన. కానిస్టేబుల్పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మహిళ డిమాండ్. మీడియా వారు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసిన మహిళ. వెంకట నాయక్ అనే అతను నేను ఇక్కడ నారాయణపురంలో రెంట్కుంటుంటే మా హస్బెండ్ పోలీస్ స్టేషన్లో కేసు మీద కేసు అయి ఉంటే మా ఇంటికి వచ్చాడు. వచ్చిన ఫస్ట్ 4-5 డేస్ బాగానే ఉన్నాడు. తర్వాత నన్ను అది ఇది మీ హస్బెండ్ మీద అన్ని చెప్పేసి నన్ను నా పాపని భయభ్రాంతులకు గురి చేసి సెక్సువల్ హెరాస్మెంట్ చేసి తన వల్ల నాకు ప్రెగ్నెన్సీ కూడా అబార్షన్ అవ్వడం అనేది జరిగింది. నేను పోలీసు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళినా కానీ నాకు న్యాయం అనేది జరగలేదు. ఇక్కడ ఎస్ఐ గారిని సిఏ గారిని సంప్రదించినా కానీ ఎస్ఐ గారి దగ్గరికి వెళ్తే సిఏ గారి దగ్గరికి వెళ్ళమని సిఏ గారి దగ్గరికి వెళ్తే డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒకే డిపార్ట్మెంట్ కాబట్టి నాకు అనేది ఎటువంటి న్యాయం అనేది జరగలేదు. దయచేసి ప్రెస్ వాళ్ళ వల్ల అయినా కానీ నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అలాగే చాలామంది ఆడపిల్లల్ని అతను అలా చేశాడని చెప్పేసి నాకు తెలిసింది. ఇలానే కేసుల్లో ఇచ్చేసి ఆడపిల్లల్ని వాడుకోవడం అనేది జరిగింది. చిన్న పాప ఉందని కూడా ఆలోచించకుండా నన్ను చాలా ఇబ్బంది పెట్టున్నారు. దయచేసి నేను ఒకటే కోరుకునేది నాలాగా ఎవరు ఆడపిల్లలు అనేది ఇబ్బంది పడకూడదు. వెంకట నాయక్ని శిక్షించాలని కోరుకుంటున్నాను.